पर्सनालिटी तक गेटअप तो मन अंदर पगल पड़ी नविजा की वो बट हार्ट प्रकाश लॉन्ग विद स्टीज लेट्स वेलकम देम Zamuratiri Zabilamma Zola Padana Ila Nevandi Randi Hello Hello తినీస్ పడుకొని తప్ప ఇంకేం తెలియదు మన సంగ తర్వాత మన సుపుత్రుడు ఏమంటున్నాడు తమ్ముడు కావాలంటున్నాడు అయితే సీడియో డివిడి కొనేం లేపేవా మన సంగ తర్వాత మన సుపుత్రుడి భోజనం పెట్టే టైం అయింది భోజనం రెడీ అయిందా అయ్యో నాకమండ ఆగండి కాస్త గడ్డి తౌడు కలుపుకొని వస్తా ఏంటండి నాగబాబు గారు రోజా గారు ఎవరైనా పిల్లలకి ఏ బూస్టో హార్లిక్స్ కలుపుతారనుకుంటారు ఇదేంటి గడ్డి తౌడు కలుపుతుంది అనుకుంటున్నారా ఇదే మా జీవితంలో జరిగిన సోషియో ఫ్యాంటసీ అండి అది మీకు చెప్తే అర్థం కాదు చూపించాల్సిందే అరే చిట్టి ఒరే బసవా వీడే నా కొడుకు వీడు చూడ్డానికి ఇలా ఉన్నాడు కానీ వీడు మాట్లాడితే ఆడి వాయిస్ సూపర్ అండి ఒకసారి రోజా గారిని పిలు అమ్మా నాగబాబు గారిని కూడా పిలురా వీడు నా కడుపులో ఉన్నప్పుడు వీడు బలంగా ఉండాలని చెప్పి రోజు గేదె పాలు తాగే ఉండండి ఆఖరికి గేదె పుట్టింది అదే అదే గేదె అని తీరు పుట్టాడండి అరే నేను ఆడుకుంటే వెళ్ళమన్నాను కదా వెళ్ళలేదే వెళ్ళురా ఏమైందిరా అమ్మా నేను బయటికి వెళ్తే దున్నపోతలు తరుపుకుంటున్నాయా అమ్మా నేను రేపటి స్కూల్ కూడా వెళ్ళా ఎవరు తగిలేడురా మా తెలుగు పోయిట్టారే ఒరే నీకు నీగా ప్రైవేట్ క్లాసులు చెప్తారని చెప్పి ఇంటికి తీసుకెళ్లి పాలు పిసుకుతున్నాడే ఎంత కష్టం వచ్చిందో రేపు నుంచి అల్లొద్దులే ఓకేనా నాకు నీకు గడ్డి పెడతాను ఎందుకన్నా అలా ఏడుస్తున్నావు కిట్టు బానే వస్తుందిగా రిష్మి కూడా బానే అవుతుందిగా అది కాదురా నా ఏడుపు స్కిట్ లోను నానా గడ్డి తిని స్కిట్ చేయడానికి నానా గడ్డి తిని వాళ్ళ తర్వాత ఇచ్చే కామెంట్లు గడ్డి తిని యూట్యూబ్ లో పెట్టే కామెంట్లు నానా గడ్డి తిని నా జీవితం అంతా గడ్డి బతుకైపోయాయి జీవితం అవి గడ్డి తిని పేరనే వేస్తుంది నీ దగ్గర ఆ ఉపయోగం కూడా లేదు కదా రే నువ్వు వెళ్ళి పడుకో వెళ్ళు అండి ఎందుకు అంత గట్టి గారితో ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నారంటే పారిపోతారు ఇంకెక్కడ ఉన్నారు వాడిని చూసి ఎప్పుడో పారిపోయారు లేదే మొన్న పక్కింట్లో ఒకరు దిగారు కొత్తగా అవునా అవును వదిన గారు ఈవిడెవరు శోభన్ బాబు చెల్లిలాగా ఉంది శోభన బాబు చెల్లిలా అయితే నువ్వు పక్కన నేను తగులుకుంటా ఎవరండి మీరు కాస్త కాఫీ పొడి ఇవరా ఎంత వచ్చామండి కాఫీ పొడి మీరు ఏమడిగితే అది ఇస్తామండి ఏమడిగితే అది ఇస్తాం కాఫీ పొడి లేదు ఏమి లేదు ఏలండి ఏలండి వదిన గారు పడిపోతారు ఏంటండి పిల్లలేరా పిల్లల గురించి మీకెందుకండి అయ్యో పిల్లలు ఉన్నారండి లేరంటారేంటి అరే మీ పిల్లలు ఉన్నారండి లేరండి అరే చిట్టి కన్న పనస పండు లాగున్నాడండి మీ పిల్లోడు పిల్లలు లేరంటారేంటి ఈడెవడన్నా రకరకాల వేరియేషన్లు చూపిస్తాడు మన జడ్జిలకి ఈడు కనెక్ట్ అయ్యాడు పెట్టా కానీ వాడు ఎందుకు వచ్చాడో ఏం చేస్తున్నాడో నాకే అర్థం కాలేదు రాత్రి అయింది ఇక్కడే పడుకో ఇది గడ్డి ఈ తౌడు ఆకలేసిన తాగు ఓకేనా అమ్మా పడుకునేప్పుడు ఏ అట్టి పండు లేకపోతే యాపిల్ పండు పడతారు గడ్డి నెమరేసుకునే బతుకైంది అప్పట్లో డైలాగులు నెమరేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు నాకు ఎక్కడిచ్చారా వాళ్లే మొత్తం నెమరేశారు సరే సరే కౌంటర్ వేసిన చాలు గాని వెళ్ళి పడుకో వెళ్ళు ఏమండి రండి మనం వెళ్ళి పడుకుందాం అరే దాసు రాత్రి రాత్రి దొంగతనం చేశావు రెడీ ఉండు ఓకే అన్న 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 చిన్న డౌట్ అన్న రాత్రిపూటే దొంగతనం ఎందుకు చేస్తారన్నా ఏమీ లేదురా రాత్రి అయితే మనం కనపడం కదా అందుకని రాత్రి చేస్తాం అన్నమాట పట్ట పగల దొంగతనం చేసా నువ్వు కనపడవు రే దాసు అరగంట ఇల్లుపోతే సర్దీరా అన్న అన్న నిన్ను అంబోతనుకుంటుందన్నా రే
అన్న ఆంబోతులా ఉంటారు కానీ కానీ గేదేనే అవునరా రే గేదేంది మాట్లాడుతుంది ఉన్నపోతులో నువ్వు ఉన్నోడు మాట్లాడు తప్పులేదని గేద మాట్లాడు తప్పుందా నిజమేరా గడ్డి అది మనిషి కాదురా గేదరా అన్న మనిషి అన్న ఏ గేద అన్న మనిషి అన్న మనిషిరా నేను మనిషి నమ్మడం లేడు నిన్ను మనిషిగా గుర్తుపట్టే మాకే నెల రోజులు పట్టింది ఎటకారో ఇదిగో మనం ఇంటికి ఏదో దొంగతనం చేద్దాం అని వచ్చాం అది ఇది కాదు వీడు వింత ఉన్నాడు దొంగతనం చేసి ఫారెన్ కి అమ్మేస్తే అబ్బా డబ్బులు రా అన్న ఫారెన్ కన్నా విదేశాలు అమ్మే తక్కువ డబ్బులు వస్తాయి ఫారెన్ అన్న విదేశాలు ఒకటే రా అరే నువ్వు వెనక మళ్ళీ తోక పట్టుకో నువ్వు ముందర మూతి పట్టుకో నేను ఏదో పట్టుకుంటారు అమ్మా దొంగలు పడ్డారే దెబ్బలు ఏమన్నా తగిలాయా దొంగలు పడ్డా ఇంట్లో పడ్డం కాదు దొంగలు వచ్చారు ఐదు నిమిషాలు అయిపోతారా ఊరుకు అన్న పుల్లాంత్రోలు పుల్లాంత్రోలు అని చెప్పు కిట్ అంతా ఉంటో నేను అనుకుని నడిపించాలన్నా ఏంటి ఇదా ఎక్కి ముందు ఏమన్నా పేలుద్ది పేలుద్ది అన్నా పేలు సంగతి పక్కన పెడితే మొహమంతా పేలగొట్టావు కదా ఊరుకో అన్న నీ స్కిట్ లో చేసి కన్నా ఊరెళ్ళి పత్తి పనులు చేసుకోవడం బెటర్ అది చేసుకోవాలి మధ్యలో వెళ్ళిపోతే ఆపేంట అన్న అరే వాళ్ళు ఇద్దరు వెళ్ళినప్పుడే నేను ఆపలేకపోయాను నేను ఏం ఆపగలనరా మరి ఇప్పుడు క్లైమాక్స్ మన దగ్గర నుండి వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంతకన్నా పదండి మనం అడుచుకుంటా వెళ్ళిపోదాం కొన్ని స్కిట్లు లాగ్ చేయడం కన్నా ఆపేయడమే బెటర్ సార్ బాగుంది ప్రకాష్ థాంక్ యూ మేడం నిజంగా చాలా బాగా అనిపించింది థాంక్ యూ మేడం వాయిస్ బాగా సూట్ అయింది అండ్ ఆ దొంగ వచ్చినప్పుడు దున్నపోతాను భయపడి మీ అమ్మని పిలవటం అన్ని బాగున్నాయి థ్యాంక్ యూ నైస్ ఇద్దర్లో ఎవరు హీరో తెలుసా నీకు ఎన్నిసార్లు చెప్పాను కెమెరా క్యాప్ ఓపెన్ చేసి పెట్టమని హలో హలో ఇంతకు ఈడవడం ఒక్క నిమిషం వాళ్ళందరూ ఎవరు హీరో గారు రిలేషన్ సార్ మొత్తం ఇక్కడ షూటింగ్ జరుగుతుందా కార్తీక్ వనభోజనాలు జరుగుతున్నా లేదు బాబు లేదు బాబు 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 నాన్న కూల్ కూల్ మ్యా కూల్ బ్యా మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి మాట్లాడతావు ఎవరు నువ్వు కొత్త వచ్చి సొంగని నమ్మేయద్దు అబ్బా గెటప్ ఈ సెటప్ అంతా దీన్ని పడేయటానికేనా నువ్వు దాన్ని పడేయటానికి వేసుకుని రావటం ఎలా ఉందో తెలుసా ఆటో కొనడానికి ఆడీ కార్ వేసుకుని వచ్చినట్టు ఉంది చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదా గారి కోసం కవిత రాశారు వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి ఆ సౌండ్ కి I love you.